అంతియొకే అనే టౌన్లో కామన్ పీపుల్స్, సామాన్య జనాంగం లేదా క్రీస్తుకి ఆవల ఉన్న అన్య జనాంగం ఏమందో తెలిసిన వారిని వీరు క్రైస్తవులు అన్నాడు. నేను అడుగుతున్నాను, వీరు క్రైస్తవులని వారిని ఎలా అనగలిగింది? వారు వారి మధ్య ఏం చూపిస్తున్నాడు చెప్పండి. అచ్చు యేసుక్రీస్తులాగే చెప్పండి. అచ్చు యేసుక్రీస్తులాగే వారు ఏం చేస్తున్నారు? ఆ మోరల్స్ చూపిస్తున్నారట. అచ్చు యేసుక్రీస్తులాగే ఆ మోరల్స్ వారు చూపిస్తున్నారు కనుక లోకం వారికి ఏమని పేరెట్టింది? వీరు యేసయ్య బిడ్డలని అటకారం చేసింది. ఎందుకంటే వీళ్ళు అచ్చు యేసుక్రీస్తులాగే మాట్లాడతారు, యేసుక్రీస్తులాగే క్షమిస్తారు, యేసుక్రీస్తులాగే ప్రేమిస్తారు, యేసుక్రీస్తులాగే నష్టపోతారు, యేసుక్రీస్తులాగే ప్రాణాలు పెట్టడానికి సిద్ధమవుతారు. ఏ ఇలా క్రైస్తవులరా అని అటకారం చేశారట ఎవరిని. కానీ బాధాకరమైన మాట ఏంటో తెలుసా? మోరల్స్ మనస్సు మారి నూతనముగా మారి మనస్సు మారి రూపాంతరం పొందమని అంతర్గతమైన మార్పును రమ్మని దేవుడు చెబితే మార్పు లోపల రాలేదు మనకి. చెప్పండి, చెప్పాలి, బయట వచ్చింది మనకి. దేవుడు నాన్న నువ్వు దీనత్వం కలిగి ఉండాలని కానీ ఒక ఆయన స్లోగా మాట్లాడుతున్నాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే అది దీనత్వం. అది దీనత్వం అంటే బాడీ లాంగ్వేజ్ కాదు. సార్ కూర్చోండి సార్ అంటే స్లోగా ఇలా కూర్చోవారిని కూర్చోడు. దీన్ని ఎవడన్నాడు మోరలని? అది హిపోక్రసీ. ఏమంటారు? వేషధారణ. లోనుండాల్సిన మోరల్ బయటికి తీసుకొచ్చి బాడీ లాంగ్వేజ్లో చూపిస్తున్నామా? ఒంగొంగి దండాలు పెట్టడం, సైలెంట్గా మాట్లాడడం, ఎప్పుడు వచ్చారు సార్ అంటే చెప్పండి ఎప్పుడే వచ్చాను అండో. ఇది ఎలా ఉందో చెప్పనా? దీన్ని మనం అనుకుంటున్నాం సైలెంట్గా స్లోగా పక్కగా నడవడం. చెప్పండి పక్క పాపలు తీసుకోవడం, ఇవన్నీ మనం అనుకుంటాం, మోరల్ అనుకుంటాం. మోరల్ కనిపించాల్సింది క్రియాశీలముగా కనిపించాలి తప్ప మోరలు చెప్పండి బాడీ లాంగ్వేజ్లో కనిపించకూడదు. మోరల్స్ అనగానే కలర్కి, మోరల్స్ అనగానే బాడీ లాంగ్వేజ్కి, మోరల్స్ అనగానే ఏదో మాట తీరిక అలవాటు చేస్తున్నాం తప్ప మోరల్స్ అనగానే అంతర్గతమైన మార్పు అన్న సంగతి మర్చిపోతున్నాం. మనస్సు మారి మనస్సు మారాలి తప్ప రూపం కాదు చెప్పండి. మనస్సు మారాలి తప్ప బాడీ లాంగ్వేజ్ కాదు, మనస్సు మారాలి తప్ప యాక్టింగ్ కాదు. అందుకే ఆ వద్దు, ఆ వద్దు. చాలామంది మీరు చూడండి చర్చ్కి వచ్చినప్పుడు ముగించేస్తాను, ఇక చర్చ్కి వచ్చినప్పుడు ఇక్కడ చాలా స్లోగా మాట్లాడతారు. బ్రదర్ ప్రైజ్ లెడ్ బ్రదర్ అని కానీ అన్న ప్రైజ్ లెడ్ అన్న అంటారు. అలా బిర్యానీ తీసి అలా బయటకు వెళ్ళిపోతా, ఏరా ఏటి అంటారు. ఎంత మోరలో యాక్టింగ్ ఇది, ఇది చర్చ్ యాక్టింగ్, అది బయట యాక్టింగ్. దీన్ని మోరల్ అనరు. మనం మోరల్ నేర్చుకోవాల్సింది ఒకే ఒకటి, మనం ఒక రోజుకి ఎలా అయిపోవాలి తెలుసా? చూస్తే మనం చూస్తే అనిపించాలట యేసుప్రభు కూడా ఎలాగే క్షమించేవాడేమో అనిపించాలట. క్రైస్తవుని చూస్తే అనిపించాలట యేసుప్రభు కూడా ఇలాగే ప్రేమించేవాడు అంటావా అనుకోవాలట. యేసుప్రభు కూడా తన దగ్గర లేకపోయిన ఇతరుల కొరకు ఇలాగే నలిగిపోయేవాడు అంటారా? ఈయన చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. యేసుప్రభు కూడా ఇతరులకు ఇలాగే పంచిపెట్టేవాడేమో. ఎందుకు మీకు ఆయన గుర్తొస్తున్నాడంటే వీరు ఆయన నమ్ముకునే కదా బతుకుతున్నారు. ఈయనను వీరిని చూస్తుంటే ఆయన గుర్తొస్తున్నాడు. అప్పుడు లోకం అంటదట, ఇంత బాగా మీరు ఎలా బతకగలుగుతున్నారా అంటే లోకం మనల్ని చూసానలట, ఇంత వివేకము, ఇంత జ్ఞానము, ఇంత పాండిత్యము, ఇన్ని తెలివితేటలు మీకు ఎలా వచ్చాయంటే వారు చెప్పాలి మేము యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాం. అప్పుడు అలా అనాలట, అవునా ఆయన బట్ట మీలో ఇంత ఇంత మేధాశక్తి వచ్చిందని ఆ ఆజ్ఞలు మన జీవితంలో కనబడేసరికి చెప్పండి వారు ఆశ్చర్యపడాలి. అందుకే క్రిస్టియన్ ఎథిక్స్ కున్నంత మోరల్ చెప్పండి, క్రిస్టియన్ ఎథిక్స్ కున్నంత ఎథిక్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ తొలదుగా ఎథిక్స్ మనకి కనిపించు. అందుకే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా వీటిని మనం